గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కరోనా విజృంభిస్తుంది. ఇప్పటికే అధికారికంగా ముగ్గురు మృతి చెందడం జరిగింది. 9 ప్రత్యేక వైద్యాధికారి ఆస్ట్రేలియా గారి ఈ విషయం తెలిపారు. అలాగే గజ్వేల్ పట్టణంలో ఇంకా చాలా యాక్టివ్ కేసులో ఉన్నట్లు, అలాగే ప్రజలు ఎవరు కూడా తమ నిత్య అవసరాలకు మాత్రమే బయటకు వెళ్లాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. ముఖ్యంగా గజ్వేల్ పట్టణంలో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడం లేదని, ఎంత చెప్పినా కూడా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారన్నారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నట్లు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ కరోనాను ఎదుర్కోవాలన్నారు. ఇప్పటి వరకు 3 మరణాలను అధికారికంగా ధృవీకరించినప్పటికీ మరో 3 అనధికారికంగా ఉన్నట్లు, గజ్వేల్ పట్టణం చెందిన వారే వీరంతా కావటం గమనార్హం. ఇప్పటికైనా కరోనా బారిన పడకుండా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, కరోనా బారిన పడవద్దని పోలీసులు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది చెప్తున్నారు. కానీ ప్రజలు రోడ్లపైకి రావటం, ఇప్పటికైనా ప్రజలు రోడ్లపైకి రాకుండా నియంత్రణ పాటిస్తే కరోనా వ్యాధి వారి పడకుండా తమను తాము రక్షించుకోవాలని కోరుతున్నారు. పట్టణ ప్రజానికానికి అందరికీ, అలాగే పట్టణానికి వివిధ అవసరాల నిమిత్తం వచ్చేటటువంటి సుదూర ప్రాంతాల నుండి, చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చేటటువంటి ప్రజానికానికి కూడా విజ్ఞప్తి. మీ అందరికీ తెలుసు, COVID-19 అనేది ఉధృతంగా సంక్రమిస్తున్నటువంటి వైరస్. దాని నుండి మనది మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. మనం సంరక్షించుకుంటూ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కూడా కలగకుండా చూడాల్సిన బాధ్యత బీయింగ్ ఏ సిటిజన్గా మనపై ఉంది. కాబట్టి మీరు అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకుండా, ఆ అవసరం ఉన్నవాళ్ళు కూడా కంపల్సరీ ప్రికాషన్స్ తీసుకొని, ఏంటంటే మాస్క్ పెట్టుకొని, ఖచ్చితంగా అవసరం అనుకుంటే గ్లౌజెస్ కూడా పెట్టుకొని, గుంపులుగా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్లకుండా, ఎక్కడైతే రష్ తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలోకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి సరుకులు కానీ ఇంకేదైనా పనులు కూడా చేసుకుని వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం ఈ COVID-19 నివారించిన వాళ్ళం అవుతాం. మీ అందరికీ కూడా తెలుసు, కానీ కొంతవరకు నెగ్లిజెన్స్ అనేది ఎక్కువగా కావడం వల్ల వైరస్ అనేది ఈ మధ్యకాలంలో విపరీతంగా స్ప్రెడ్ అవుతూ ఉంది. కానీ ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, COVID-19 రెండు రకాలుగా విస్తరించడం జరుగుతూ ఉంది. ఒకటి, కొంతవరకు కోలుకోవడం పర్సంటేజ్ చాలా వరకు మన గవర్నమెంట్ వారు ఇస్తున్నటువంటి ప్రికాషన్స్ కానీ, లేదంటే ట్రీట్మెంట్ పరంగా కానీ చాలా వరకు కోలుకున్నా కానీ కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది, మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఏ టైంలో ఎలా అటాక్ అవుతుందో వైరస్ను మనం డెఫినేషన్ చేయలేకపోతున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఇంటి పట్టునే ఉండి ఈ కోవిడ్ నుండి సంరక్షించుకోవాల్సిందిగా మున్సిపాలిటీ నుండి ఫస్ట్ విజ్ఞప్తి. రెండవది, ఎక్కడన్నా ఏదైనా పాజిటివ్ కేసు రిపోర్ట్ చేసినట్లయితే మున్సిపాలిటీకి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాని ప్రకారంగా ఆ ఇంటి పరిసర ప్రాంతాల లోపల సోడియం హైడ్రోక్లోరైడ్తో మేము రెగ్యులర్గా ఇన్ఫెక్షన్ డిస్ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి మెటీరియల్తో ఆ ప్రాంతాన్ని అంతా కూడా డిస్ఇన్ఫెక్షన్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి మున్సిపాలిటీకి సహకరిస్తూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రం లోపల, అలాగే మన గజ్వేల్ ప్రాంతం లోపల COVID-19 అరికట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మీరందరూ కూడా మున్సిపల్ పాలకవర్గం సభ్యులకు అనుగుణంగా, అలాగే అధికార యంత్రాంగానికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ, COVID-19 మన గజ్వేల్ నుండి దూరం చేయడానికి మీ అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి